సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. మీరు చూస్తున్న ఛానల్ సమీరా. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఆర్టీసీ కార్మికుల ఐక్యత వందిలారి, ఆర్టీసీ కార్మికుల ఐక్యత వందిలారి, ఆర్టీసీ కార్మికుల ఐక్యత వందిలారి. ఆర్టీసీ కార్మికుల ఐక్యత జై, ఆర్టీసీ కార్మికుల ఐక్యత వందిలారి, ఆర్టీసీ కార్మికుల ఐక్యత వందిలారి, ఆర్టీసీ కార్మికుల ఐక్యత వందిలారి. భారతీయ జనతా దేశానికి జనతా, భారతీయ జనతా జోహార్ ఆర్టీసీ అమర వీరులకు, జోహార్ ఆర్టీసీ అమర వీరులకు, జోహార్ జోహార్ ఆర్టీసీ అమర వీరులకు. ప్రభుత్వంలో వెంటనే, ప్రభుత్వంలో వెంటనే ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మిక ఐక్యత. ఈరోజు మండలం రోజు పూర్తి చేసుకొని ఆకలికి దప్పులకు అన్ని బాధలను చేతబట్టుకొని ప్రజా సౌకర్యం మెరుగు కోసము, సంస్థ మనుగడ కాపాడుకోవడం కోసము ప్రైవేట్ అంటే ఆర్టీసీ కార్మికులు ముంగట కొంచెం ఐక్యత కార్మికుల ఐక్యత జేఏసీ, కార్మికుల ఐక్యత కార్మికుల కోరికలు పరిష్కరించాలి, కోరికలు పరిష్కరించాలి. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత కేసీఆర్ 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 సీఎం సీఎం సీఎం. దాదాపు 50,000 కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో, న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలనే ఉద్దేశంతో 40 రోజులుగా ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మానవత్వం లేని మృగంగా వెరుస్తున్నటువంటి కేసీఆర్ గారి యొక్క చట్ట వ్యతిరేకమైన వ్యాఖ్యలకు ఆవేదనతో విసుగు చెంది ఈరోజు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్ మహబూబాబాద్ డిపోకి సంబంధించినటువంటి ఆర్టీసీ డ్రైవర్ నరేష్ మృతికి భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ
ఒక మృగంలా రాక్షసునిలా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్కు కనీసము ఒక విజ్ఞత కల్పించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. అలా కోర్టులో పోయినాం, రాంగారంగా ఇప్పుడే ఇలా కోర్టులో జరిగిన వాదనలు చేసినాయి. ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చట్టాల మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు, ఆయన దేని మీద ఆధారపడతాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇవాళ సాక్షాత్తు ఇన్ని రోజులుగా అబద్ధాలతో కోర్టునే తప్పుదారి పట్టించినటువంటి ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటిదానికి అబద్ధాలతో కోర్టు నమ్మించాడు. అయినప్పుడు కోర్టు గుర్తించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహార శైలిని. వాళ్ళకు అవగాహన రాలే, సమస్యకు పరిష్కారం కావాలని చెప్పి ఉద్దేశంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే 27 మంది ఆత్మహత్యలతోనో అనారోగ్యంతోనో బలిదానం అయిపోయారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు జీతాలకు ఇబ్బంది పడుతున్నాయని భావించి సమస్యకు పరిష్కారం ఉండాలని చెప్పి గౌరవ హైకోర్టు, 3 హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలతో ఒక కమిటీ వేద్దాం, సమస్యను పరిష్కరిద్దామని చెప్పి ఒక నిర్ణయానికి వస్తే దానికి ఆర్టీసీ, జేఏసీ మద్దతు వాళ్ళకి సపోర్ట్ చేస్తే కూడా ఇవాళ కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించినటువంటి లాయర్లు ఇవాళ దానికి ఒప్పుకోకుండా తిరిగి దీన్ని రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే గౌరవ ఇంతకుముందు రిటైర్మెంట్ అయినటువంటి సుప్రీంకోర్టుల జడ్జిని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మకం లేదు. ఇవాళ కొంతమంది నిక్కచ్చిగా నిజాయితీగా వ్యవహరించేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉండలేకపోతున్నారు. ఆయనకు ఐఆర్ఎస్ అనేటువంటి ఐఏఎస్ అధికారులతో కమిటీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత నీచమైన పరిస్థితి దేశంలో ఎక్కడ లేదు. ఇంకా ఎంతమంది ఆత్మ బలిదానం చేస్తే ముఖ్యమంత్రి కనువిప్పు కలుతుందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. 27 మంది ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆత్మహత్యలు చేసుకోకండి అని భరోసా ఇవ్వకుండా, కనీసం మనోధైర్యం నింపకుండా, కనీసం ఒక ప్రకటన ఇవ్వని రాక్షస ముఖ్యమంత్రి దేశంలో ఉండడంటే ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే. కాబట్టి ఆర్టీసీ కార్మికులకు అప్పీల్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి వ్యాఖ్యలను దయచేసి పట్టించుకోకండి, అసలు ఆయనే పట్టించుకోకండి. ఆయనను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ వ్యక్తి కూడా భావిస్తలేడు. ఇవాళ మీరు ఆత్మహత్యల కోసం మీరు సుసోడ్న రాయకుండా ఇవాళ కేసీఆర్ పాలకు మరణ శాసనం రాయండి. ఇలా కష్టపడి కార్మిక కష్టపడి పనిచేసే కార్మికులు మీరు వృత్తాలు బిగించుకోకండి, పిడికిలు బిగించండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారాన్ని వ్యతిరేకిద్దాం. ఇవాళ ఆవేదనతోనే ఆత్మహత్యలు చేసుకోకండి, ఆందోళనతో అనారోగ్యం పాల్గొండి. మీ కుటుంబాలు బజారు పడుతున్నాయి, మనం అవసరం వస్తే కేసీఆర్ కుటుంబాన్ని బజారుకి ఇద్దాం, కేసీఆర్ యొక్క రాజకీయ భవిష్యత్తు నాశనం చేద్దాం. కాబట్టి అంతే తప్ప దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఇవాళ ఆందోళన చెందద్దు, భరోసా ఉండండి. కేంద్ర జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ మీకంటే ఉంటుంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారులు వచ్చు, కేంద్ర ప్రభుత్వం వేచి చూస్తున్నది, ఎప్పుడు స్పందించాలో స్పందిస్తుంది. ఇవాళ హైకోర్టులో కేసు ఉంది, వాదనలు నడుస్తున్నాయి, ఇంకా నమ్మకం ఉంది, కనీసము కార్మికుల భవిష్యత్తు కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టి బస్సులో మీకు అండగా ఉండాలని విశ్వాసంతో ముందుకు పోవాలని చెప్పి కార్మికులు భరోసా ఇస్తూ, దయచేసి విద్యా సంస్థలు కానీ, వైద్యులు కానీ, వ్యాపార వాణిజ్య వర్గాలు కానీ, దయచేసి ఆర్టీసీ కార్మికుల ఫీజుల విషయంలో కానీ, వాళ్ళ అప్పుల విషయంలో వెసులుబాటు ఇవ్వండి. మీరు దయచేసి మానవత్వాన్ని చాటుకోండి, ఫీజులు చెల్లించకుండా ఒక వెసులుబాటు ఇవ్వండి, వైద్య ఖర్చులు వాళ్ళు చెల్లించకుండా వాళ్ళకు వైద్య పరీక్షలు చేయండి, వ్యాపార వాణిజ్య వారికి అప్పులున్నా కూడా వాళ్ళకు సామాన్ ఇవ్వండి, కిరాణ సామాన్ ఇవ్వండి. మీరు మానవత్వం చాటుకోండి. మీ మానవత్వం చాటుకోవడం ద్వారా మానవత్వం లేని మానవ మృగంగా రాక్షసుగా వివరించే కేసీఆర్ కనువిప్పు కలిగినగా వివరించాలని చెప్పి కోరుతూ, ఎట్టి పట్ల భారతీయ జనతా పార్టీ బా కార్మిక అండగా ఉంటుంది. వాళ్ళ మహబూబాలో శాంతియుతంగా యాత్ర చేస్తాంటే మా రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారిని, ఆ జిల్లా అధ్యక్షుడు సీతయ్య గారిని కార్యకర్తలు అరెస్ట్ చేశారు. అంతిమయాత్ర కూడా తీసుకోవడం పరిస్థితి రాష్ట్రం లేదు. ఇవాళ చనిపోయిన నరేష్ కానీ, బాబు కానీ, రవీంద్రరెడ్డి కానీ, సురేందర్ గౌడ్ కానీ, కార్మికులందరూ కూడా నష్టపరిహారాల కోసమో, ఉద్యోగాల కోసమో, 3 ఎకరాల భూమి కోసమో చనిపోలేదు. ఇవాళ న్యాయబద్ధమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా చర్చలు జరపాలని చెప్పి డిమాండ్తోని ఇవాళ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు తప్ప, చనిపోయారు తప్ప నష్టపరిహారం కోసం కాదు. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. ప్రభుత్వం దిగి రాకుంటే ఏ విధంగా దిగి వచ్చారు కూడా ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా మన మిలియన్ మార్చ్ ఏ విధంగా చేసినారో రాబోయే రోజుల్లో అవసరమైతే ప్రగతి భవన్ ముట్టడిస్తాం, ఇలా ఫామ్ హౌస్ ముట్టడిస్తాం, కేసీఆర్ గడియలను బద్దలు కొడతాం, మెడల్ వంచి ఆర్టీసీ కార్మిక సమస్యలను పరిష్కరించే విధంగా ఒత్తిడి తీసుకోవాలని చెప్పి అప్పీల్ చేస్తా ఉన్నాం.